ఉదయం రాజులాగా ఎక్కువ మొత్తంలో, అదే మధ్యాహ్నం మంత్రిలా, రాత్రికి బంటులా భోజనం ఆరగించాలట. అంటే ఉదయం నుండి రాత్రికి వచ్చేసరికి తిండి మొత్తాన్ని చాలావరకు తగ్గించి తినాలని. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటామని ఆ సామెత సారాంశం. మనం రాత్రి డిన్నర్లో ఎలాంటి ఆహారం తినాలో, ఏవి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రిపూట ఆహారంలో జంక్ ఫుడ్, నూనె పదార్థాలు, మాంసాహారం, బాగా క్రొవ్వు ఉన్న పదార్థాలను అస్సలు తినకూడదు. లేదంటే వాటివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా దగ్గు, జలుబు లాంటి సమస్యలు ఉన్నవారు ఇంతకుముందు చెప్పిన ఆహారాన్ని రాత్రిపూట అస్సలు తినకూడదు. లేదంటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి, అలర్జీలు వ్యాపిస్తాయి. రాత్రిపూట ఆహారంలో పెరుగుకి బదులుగా మజ్జిగను తీసుకోవాలి. అదేవిధంగా అన్నంకు బదులుగా చపాతీని తినాలి. అవి కూడా తగ్గించి తినాలి. లేదంటే ఎక్కువ ఆహారం వలన జీర్ణం ఆలస్యమై గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. రాత్రిపూట వీలైనంతవరకు ఉప్పును తగ్గించి తినాలి. లేదంటే మానేయాలి. ఒకవేళ ఉప్పు ఉన్న పదార్థాలను రాత్రిపూట ఎక్కువగా తింటే శరీరంలోకి నీరు ఎక్కువగా వస్తుంది. స్వీట్లు, మీగడ, క్రొవ్వుతో కూడిన పదార్థాలకు దూరంగా ఉండాలి. వేపుళ్ళు, నూనె పదార్థాలను అవసరమనుకుంటే చాలా తగ్గించి తీసుకోవాలి. ఆకుపచ్చని కూరగాయలని రాత్రిపూట ఎక్కువగా తినాలి. ఇవి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. వీటితో పాటు అల్లం వంటి పదార్థాలను కలుపుకొని తింటే దాంతో శరీరానికి రాత్రిపూట కావలసిన వేడి అందుతుంది. రాత్రిపూట చక్కెరకు బదులుగా తేనెను వాడాలి. చల్లని పాలు త్రాగవద్దు. క్రొవ్వు తక్కువగా ఉన్నా వెన్నతీసిన పాలు త్రాగవచ్చు. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. ఇప్పుడు చెప్పిన పదార్థాల్లో వేటిని తిన్నా తక్కువ మొత్తంలో తినాలి. వీలైనంతవరకు కడుపును ఖాళీగా ఉంచాలి. దీనివల్ల జీర్ణ సంబంధ సమస్యలు రావు. అంతేకాదు రాత్రి భోజనం తరువాత కనీసం 2 గంటలు ఆగి నిద్రపోవాలి. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. రాత్రిపూట చాలా తక్కువ మొత్తంలో మన శరీరానికి శక్తి అవసరమవుతుంది. అందుకని కొంత ఆహారం మాత్రమే తింటే చాలు. అదే ఆహారం ఎక్కువ అయితే అందులో శక్తికి పోను, మిగిలినదంతా కొవ్వు కింద మారి శరీరంలో నిల్వ ఉంటుంది. ఇది మనకు హాని చేస్తుంది. స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులకు కారణమవుతుంది. సో రాత్రిపూట తక్కువ తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.